పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ మనకు పూజ్యశ్రీ స్వామీజీ వారు పిల్లల కోసం చెప్పినటువంటి కథల సంపుటి అండి ఇది. దీంట్లో చక్కని కథలున్నాయి. ఈ కథల్లో మనము ఇవాళ త్రిశంకుడు కథ చెప్పుకుందాము. ఇది మే 1995 భక్తిమాలలో ఈ కథ వచ్చిందట. అయితే ఇప్పుడు మనం త్రిశంకుడు అంటే మనకు తెలుసు, త్రిశంకు స్వర్గం అనే ఒక స్వర్గం ఉంది. అంటే ఈ భూమికి ఆ స్వర్గానికి మధ్యలో త్రిశంకు స్వర్గం ఉంది అని చెప్తుంటారు. అదేంటో తెలుసుకుందాం. ఎటు కాకుండా ఉన్న పరిస్థితికి త్రిశంకు స్వర్గం అంటూ ఉంటారు కదా. ఈ మాట ఎందుకు వచ్చిందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సూర్యవంశంలో సత్యవ్రతుడు అనే రాజకుమారుడు ఉండేవాడు. ఒకసారి అతడు ఒక వివాహ యువతిని బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు. ఆమె వివాహిత, పెళ్లి అయిపోయిన ఆమె. ఆమెని బలాత్కారంగా తీసుకొచ్చాడు. దాని మీద రాజసభలో విచారణ జరిగింది. చక్రవర్తి అయిన త్రిధన్వుడు తన పుత్రుడి యొక్క పనికి అవమానపడి కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరించేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ దేశంలో అనావృష్టి వచ్చి కరువు పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడు ఈ కరువుకు తట్టుకోలేక తన కొడుకులలో ఒకరిని అమ్మి దారిద్ర్య బాధ తీర్చుకోవాలని తిరగసాగాడు. దేశ బహిష్కారానికి గురై తిరుగుతున్న సత్యవ్రతుడు ఇది గమనించి విశ్వామిత్రుడిని తాను పోషిస్తానని మాట ఇచ్చాడు. దానికోసం వశిష్ఠ మహర్షి గోవును ఎత్తుకువచ్చి దానిని చంపాడు. కాని తనకే ఆకలి తీవ్రంగా ఉండడం వల్ల ఆ మాంసం మొత్తం తానే తినేశాడు. ఈ విషయం వశిష్ఠుడికి తెలిసింది. ఊరి తండ్రికి తలవంపులు తెచ్చే పాడుపని చేశావు, ఆ పైన గురువు గోవును అపహరించావు నీవు. అది చాలక గోమాంసం తిన్నావు. ఇలా నీ గుండెలో నీవే 3 మేకులు పొడుచుకున్నావు. నీవు త్రిశంకుడవు అంటే 3 మేకుల గలవాడవు అని అర్థమట. త్రిశంకు అంటే 3 మేకులు గలవాడు అని వశిష్ఠుడు కోపంగా పలికాడు. అప్పటి నుంచి సత్యవ్రతుడికి త్రిశంకుడు అనే పేరే ఖాయమైపోయింది. కొంతకాలానికి త్రిశంకు రాజయ్యాడు. అతనికి దేహంతోనే స్వర్గలోకానికి పోవాలనే వింత కోరిక పుట్టింది. దానికోసం యాగం చేయించమని కులగురువు అయిన వశిష్ఠుణ్ణి అడిగాడు. ఆ కోరికే తప్పు అన్నాడు ఆయన. యాగానికి అంగీకరించలేదు త్రిశంకు. కోపించి వశిష్ఠ పుత్రుల దగ్గరకు వెళ్లి అలాంటి యాగం చేయించమన్నాడు. వారు కోపించి గురువు వద్దన్న పని చేయదలుచుకుంటే ఆ పాపానికి చెండాళ్లు అవుతారు, నువ్వు చెండాళ్లు కమ్ము అని శపించారు. త్రిశంకునికి పట్టుదల పెరిగింది. అతడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లి ఆ యాగం చేయించమని అడిగాడు. వశిష్ఠుడిపై పంతం వల్ల పోషించిన త్రిశంకుపై కృతజ్ఞత వల్ల విశ్వామిత్రుడు అంగీకరించాడు. కాని ఆ యాగానికి ఋత్విక్కులుగా రావడానికి ఏ మహర్షులు కూడా అంగీకరించలేదు. విశ్వామిత్రుడు తనే యాగం చేయించి తన తపస్సు ధారపోసి త్రిశంకును స్వర్గం వైపు పంపాడు. అతడు స్వర్గప్రవేశం చేయబోతుండగా ఇంద్రుడు అడ్డంపడి వెనక్కి తోసి పారేశాడు. తల్లకిరిందులుగా పడిపోతున్న త్రిశంకు విశ్వామిత్ర విశ్వామిత్ర అని మొరపెట్టాడు. అది విన్న విశ్వామిత్రుడు పడిపోతున్న త్రిశంకుని దారిలోనే ఆపి అతడు ఉన్న చోటే ఒక నూతన స్వర్గాన్ని సృష్టించసాగాడు. అలా సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో విశ్వామిత్రుడి యొక్క తపస్సు అంతా క్షీణించిపోసాగింది. ఆ సమయంలో ఇంద్రుడు మునులు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ఆ ప్రతి సృష్టి పని ఆపించి త్రిశంకుడు తాను ఉన్న చోటే శాశ్వతంగా ఉండిపోయేటట్లుగా రాజీ కుదుర్చుకున్నారు. ఈ విధంగా మొదటి నుంచి విశృంఖల వృత్తిగా ఉంటున్న త్రిశంకుడు ఇటు భూమికి అటు స్వర్గానికి చెడి మధ్యలో వేలాడుతూ ఉండిపోయాడు. విశ్వామిత్రుని తపశక్తి కూడా ఎటూ కాకుండా ఆ సమయంలో వృధా అయిపోయింది. ఆ పని కోసం ధర్మ మార్గం తప్పి గురుధిక్కారం చేసేవారు ఎంత శక్తివంతులైనా ఎంత శక్తిమంతుని ఆశ్రయించినా సరే వారి గతి ఇలాగే అవుతుందని త్రిశంకుడి కథ మనకు నిరూపిస్తుంది. ఈ కథ బట్టే త్రిశంకు స్వర్గం అనే నానుడి ఏర్పడింది అంటూ మనకి ఇంత మంచి కథని అందించారు పూజ్యశ్రీ స్వామిజీ వారు. త్రిశంకు స్వర్గం గురించి మనకు పిల్లలందరికీ తెలియజేసే చక్కని పరిభాషలో ఉందన్నమాట ఈ గ్రంథంలో. చక్కని వ్యావహారిక భాషతో ఉంది. పిల్లలు వీరు మీకు తెలుసా, చాలా బాగున్నాయి ఈ కథలన్నీ కూడా. నేను ఒకసారి చదివానండి, అందుకే మీకు కూడా ఒక కథ చెప్దామనిపించి చెప్పాను.